భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహంతో శనివారం యువజన విభాగం, సత్యసాయి సేవా సంస్థలు, జగిత్యాల జిల్లా తరఫున రక్తదాన శిబిరము మరియు యూత్ మీట్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ సమతులు, భజన మండలీల నుండి సతా యువత పాల్గొన్నారు. April 22-23 తేదీల్లో జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 6,000 మంది యువత పాల్గొనే యువ చైతన్య పదయాత్ర సందర్భంగా 2 నెలల పాటు జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగానే శనివారం యువతచే రక్తదాన శిబిరం నిర్వహించారు. రానున్న రోజుల్లో గ్రామ సేవలు, మెడికల్ క్యాంప్స్, యువత శక్తి వృత్తి విద్యా కోర్సులు మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సత్యసాయి సేవా సంస్థల యువజన వార్డులు బట్టు రాజేందర్, సమితి కన్వీనర్ అరవపల్లి ఆనంద్, మాజీ కన్వీనర్ మహేందర్, వివిధ సమితిల యూత్ కోఆర్డినేటర్లు మహంకాళి మహేష్, జంగిటి శ్రీధర్, కిషోర్ రమేష్, దశరథ రెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో జైత్యాల సత్యసాయి సేవా సంస్థల యువత అందరం కూడాను ఈరోజు ఇక్కడ సత్యసాయి సేవా సమితి జైత్యాలలో కలుసుకొని స్వామివారికి చిన్న సేవా పుష్పాన్ని మనం సమర్పించుకుంటున్నాము. స్వామివారి యొక్క మహారాధన దినోత్సవము ఏప్రిల్లో ఉంది. 24 ఏప్రిల్ అనేది మహారాధన దినోత్సవం. అంటే స్వామివారి అవతారం ఫిజికల్గా చాలించినటువంటి ఆ రోజు. దాన్ని పురస్కరించుకొని మేము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్ యొక్క యువత అందరం కూడా దాదాపు 5,000 నుంచి 6,000 మంది యువత పుట్టపర్తికి వెళ్ళి అక్కడ 2 రోజులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని 24 ఏప్రిల్ రోజున అక్కడ జరిగేటువంటి పెద్ద కార్యక్రమం మహానారాయణ సేవ అనేటువంటి ఒక 50,000 మందికి ఒకటేసారి నారాయణ సేవ అంటే అన్నదానము మరియు బట్టలు పంపిణీ జరుగుతుంది. సో ఈ 6,000 మంది యువత అందరం కూడా వెళ్ళేసేసి అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమంలో పాల్గొని వచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మేము నాంది పలికాము. సో అందులో భాగంగానే ప్రతి సమితి నుంచి కూడాను, ప్రతి జిల్లా నుంచి కూడాను యువత అందరం కూడా వివిధ సేవా కార్యక్రమాలలో, ఎందుకంటే ఏప్రిల్ అనేది ఇంకొక 2 నెలలు ఉంది కాబట్టి 2 నెలల కాలంలో వివిధ సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలి. ఎందుకంటే సత్యసాయి సేవా సంస్థలలో ముందుగా ఉండేటివి 2 ప్రేమ అండ్ సేవ అనేటువంటివి
రెండే కాబట్టి సో ఆ కార్యక్రమాన్ని మేము తీసుకొని స్వామి యొక్క ప్రేమని పంచడానికి అలాగే సేవని వివిధ ప్లేసెస్లలో మేము చేస్తూ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఇవాళ రేపు ఎస్పెషల్లీ ఈ క్యాంప్ అయితేనేది రక్తదానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల రక్తం లేక అవస్థలు పడుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటిది. సో కాబట్టి మా యువత అందరం ఎందుకు ఫస్ట్ మేము రక్తదానంతో ఈ సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయదని చెప్పేసి అనుకుని ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు మేము ఇక్కడ జైతల సమితిలో ఏర్పాటు చేసుకున్నాము. ఆ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు, అందులో భాగం పాల్పంచుకోవచ్చు. దాదాపు 40-45 రోజులతో కంప్యూటర్స్ అన్ని ఏర్పాటు చేసేసి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ యువజన భర్తి యాత్ర సందర్భంగా మేము ఈ వివిధ కార్యక్రమాలను కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే మా యొక్క సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా.